శిరార్థుల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది ఇంటర్నేషనల్ వీడియో కాకపోతే హిందీ రాక తెలుగులనే మాట్లాడుతున్నాం ఏ లేకపోతే మరి ఏందనుకుంటారు నెలకు లక్ష రూపాయల పింఛింది తమిళనెలు చూసిరు కదా ఇది డూపు ఫేకు కాదు ఖచ్చితంగా ఇప్పుడు స్టేక్ మార్కెటో స్టాక్ మార్కెటో ఈ మార్కెటో ఆ మార్కెట్ అంటారు చూడు గట్లో వంటిదే ఇది కూడా అన్నట్టు కొంత యూనిట్లు కొనాలి అది ఏంటిది ఏం కొంటే ఎన్నెత్తాయి పది లక్షల రూపాయలు పెట్టుకుంటే ఎన్ని యూనిట్లు అవుతాయి నెలకు ఎంత వస్తుంది అంటే మనకు ఆ యూనిట్లను దానికి ఉన్న రేటును బట్టి ఖర్చు పెట్టుకుంటూ వస్తే మనం పది లక్షలు పెడితే ఇరవై లక్షలు కూడా రావచ్చు ఆ రకంగానే నెలకు లక్ష రూపాయల లెక్కలు తీసుకోవాలనుకుంటే నెలకు లక్ష రూపాయల లెక్కల మనం నెల నెలకు యూనిట్లను ఖర్చు పెట్టుకుంటూ రావాలి నెల నెలకు లక్ష రూపాయలు మన ఖాతాలో పడతాయి అది అవదామనుకుంటారు కదా మీరు ఈ వీడియోని చూస్తే మళ్ళీ ఇంకో ముచ్చట ఇరవై లక్షలు పెట్టి యూనిట్లు ఉన్నావు అనుకో ఆ ఇరవై లక్షలు కూడా నీవు ఈ యూనిట్లు ఖర్చు పెట్టే లోపు కరెక్ట్గా ఖర్చు పెట్టి కరెక్ట్గా వంతే నీ ఇరవై లక్షలు నీకు ఇస్తారు మళ్ళీ దాంట్లో యూనిట్ల మీద ఎంతనైతే నీకు బెనిఫిట్ వచ్చిందో నీ నీకే ఉంటుంది అది ఎంత అబద్ధము ఎంత నిజం అన్నది ఈ వీడియో లాస్ట్ వరకు చూడ్రీ వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి వీడియోలు అయితే అసలు వాస్తవం ఎంత అబద్ధం ఎంతనో తెలవాలంటే లాస్ట్ వరకు అయితే చూడాలి చూడు సూత్ర కూడా నెల లక్ష అంటే మామూలు ముచ్చట కాదు కదా తెలుగు ప్రజలకు శుభవార్త కోటీశ్వర్ల పెని ఎప్పుడన్నా చూసిర్రా నెలకు లక్ష రూపాయల పింఛిని కూడా పొందవచ్చు అసలు చూసేటోళ్ళకి నిజమైన గిట్టెట్లా పొందవచ్చు అని అనుకుంటారు ఒక ఇరవై ఐదు నెలలు ఇరవై ఐదు లక్షలు పింఛిన్ వస్తే ఎలా ఉంటుంది అది ఏం చేస్తే వస్తుంది ఎట్లా అప్లై చేయాలా దాని విధి విధానాలైంది ఒకసారి గీ కోటీశ్వర్ల పింఛిలో చూద్దాం ఇగో ఎస్డబ్ల్యూపి నెలకు లక్ష రూపాయల పింఛిని ఇరవై ఐదు ఏళ్ళ పాటు వస్తాయి ఒకసారి పూర్తిగా చూద్దాము ఇరవై ఐదు ఏళ్ళ ఇరవై ఐదు నెలల అర్థమవుతుంది ఇరవై ఐదు నెలలు వచ్చిన చాలు ఇరవై ఐదు లక్షలు అనుకునేటోళ్ళు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తారు ఇక ఈ ఒక్క పని చేస్తే చాలు మనకు నెలకు లక్ష రూపాయల పింఛని వస్తారట అసలు ఆ ఒక్క పని ఏంది నెలకు లక్ష రూపాయల పింఛన్ అంటే ఒట్టి మాటన ఓర్క్కు లక్ష రూపాయల పింఛిని కూడా ఉంటుందా అనుకున్నట్లు చాలామంది కదా ఇక చూడరు మరి ఎస్డబ్ల్యూపి మీరు నెల నెల పింఛిని మాదిరిగా స్థిరమైన ఆదాయం కావాలనుకుంటున్నారా అలాంటి పెట్టుబడి పథకం కోసం వెతుకుతున్నారా అయితే మీరు నెలకు లక్ష రూపాయల వరకు పెన్షన్ పొందే మార్గం ఇందులో ఉంది ఇరవై ఐదు ఏళ్ల పాటు పెన్షన్ పొందవచ్చు అదే సిస్టమాటిక్ డ్రా ప్లాన్ మరియు ఈ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకోండి వాస్తవానికి లక్ష రూపాయల పింఛని అంటే ఎవ్వరు కూడా నమ్మరు కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగులకైతే లక్ష చిల్లర కూడా వస్తుంది పింఛని ఇంకా మీరు దాని గురించి తెలుసుకోలేరు కానీ ఎందుకంటే పెద్ద చదువు దాగిన వాళ్ళకు కానీ ఇది ఎవరికైనా వస్తుందట మరి ఎన్ని పైసలు కడితే నెలకు లక్ష రూపాయల పింఛి వస్తుంది ఏం చేయాలా అన్నదే ఇప్పుడు మనం చూడాలి సామాన్యులకు కూడా లక్ష రూపాయలు అంటే మామూలు ముచ్చట కాదు కదా ఎస్డబ్ల్యూపి కష్టపడి సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్ చేసి మార్చబడి పొందాలని అందరూ అనుకుంటారు ప్రస్తుతము పెట్టుబడి పెట్టేందుకు ఎన్నో ప్లాన్లు ఉన్నాయి కానీ సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేసినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు కొందరు ఒకేసారి పెద్ద మొత్తంలో రిటర్న్స్ కావాలనుకుంటే మరికొందరు నెల నెల పింఛని మాదిరిగా రిటర్న్స్ అందాలనుకుంటారు తమ ఆర్థిక అవసరాలను బట్టి ప్లాను చేసుకుంటారు అలా మీరు కూడా నెల నెల ఆదాయం చెయ్య కావాలనుకుంటే ఈ క్విక్వి ఫండ్స్లో బెస్ట్ స్కీమ్ అందుబాటులో ఉంది అదే సిస్టమేటిక్ డ్రాయల్ ప్లాను దాని షార్ట్ కట్లు ఏమంటారు అంటే ఎస్డబ్ల్యూపి షార్ట్ కట్ల దాని పేరు ఎస్డబ్ల్యూపి ఈ ఎస్డబ్ల్యూపీకి మనము దీంట్లో ఇన్వెస్ట్ ఎంత చేయాలి ఎంత చేస్తే నెలకు లక్ష రూపాయల పింఛను పొందవచ్చు ఒక్కసారి చూద్దాం సిస్టమేటిక్ విత్రూ డ్రాయల్ ప్లాన్ ద్వారా ఈ క్విట్వీలో ఇన్వెస్ట్ చేసిన పెన్షన్ మాదిరిగా రాబడి పొందవచ్చు అయితే ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో కూడా పెట్టాల్సి ఉంటుంది పెద్ద లాంటి ఎంత అసలు పది లక్షల ఇరవై లక్షల లక్ష రూపాయల గిట్లా అనుకుంటుంటారు కదా ఆ తర్వాత ఇన్వెస్టర్ ఇష్టప్రకారం విత్డ్రా ప్లాను మా మలచడం అవుతుంది అంటే ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ పెంచి పొందవచ్చు అలాగే ఎంచుకునే మెచ్యూరిటీ చెన్నూరు సైతం ప్రభావం చూపిస్తుంది అయితే మ్యాచువల్ ఫండ్స్లో గ్యారంటీ రిటర్న్స్ ఉండవనే ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి మీరు పెట్టుబడి పెట్టేందుకు ఎంచుకున్న ఫండు పనితీరు రిటర్న్స్ అనేవి ఆధారపడి ఉంటాయి మనము ఇప్పుడు వాళ్ళ ఇరవై ప్లాన్లు ఉంటాయి ఇరవై ప్లాన్ల మనం ఏదైతే ఎంచుకుంటామో అది కరెక్టా రాంగా అంటే దాని మీద మనం ఇన్వెస్ట్ చేస్తే కరెక్ట్గా లాస్ అవుతామా లాభం అవుతామా అనేది మనకు ఐడియా ఉండాలా సరే మీకు ఆ ఐడియా పూర్తిగా తెలియాలంటే మీకు ఈ వివరం చెప్తా చూడండి మంచి పనితీరు కనబరిస్తేనే రిటర్న్స్ వస్తాయి అలాగే ఎక్కువ కాలం పాటు రిటర్న్స్ వస్తాయి ఎక్కువ కాలం పాటు రిటర్న్స్ రావాలంటే ఏం చేయాలి దానికి కూడా ఉన్నదిగో ఇరవై ఐదు పాటు నెలకు లక్ష పెంచిన ఎలా మీరు ఈ క్రిక్టీ ఫండ్స్ స్కీమ్లో నెట్ అసెంటు అల్లుల్ అంటే పది లక్షల యూనిట్ల కొరకు అనుకుందాం దొడ్డుగా పది లక్షల యూనిట్ల కొరకు అన్నప్పుడు మీరు పది లక్షలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది దీనిపై మీ సిస్టమేటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ ఎంచుకోవాలి మీరు నెలకు పదివేల చొప్పున పింఛన్ అందాలనుకుంటే మొత్తం నెల నెట్ ఆన్సెటిల్ హివి ఎన్ఏవి కింద పది ఉండగా వెయ్యి యూనిట్ల వరకు విక్రయించవచ్చు వెయ్యి యూనిట్లు ఎగ్జాంపుల్ పదివేలు మీ ఖాతాలో జమ అయితే ఏంది వెయ్యి యూనిట్లు పది రూపాయలతో ఉన్న వెయ్యి యూనిట్లు ఉండి మనకు తీసుకున్న టైంలో మనము ఆ వెయ్యి యూనిట్లు అంటే కొనుక్కున్న టైంలో పది రూపాయలు పెట్టి ఆ టైంలో కనుక మన కరెక్ట్ రేటు ఉంటే పదివేల రూపాయలు మన ఖాతాలో పడతాయి మరి ఇంకా ఎక్కువ ఉంటే పదివేల యూనిట్లు కొంటే ఎన్ని వేలు రావాలి ఒకసారి అది కూడా చూద్దాం ఎందుకంటే ఏదైనా కానీ ఇప్పుడు కొందరు చాలామంది ఏదైతే మార్కెటింగ్ కానీ అది ఇది చేసేటోళ్ళు ఇటువంటి అవీటిల బెనిఫిట్స్ పొందిన వాళ్ళు ఉన్నారు ఇటువంటి అవీట్ల లాస్ అయిపోయి అన్నీ అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు చూడ్రి ఇక చేస్తారు ఇక రెండో నెల మీ వద్ద తొంభై అంటే ఇదేంది తొంభై తొమ్మిది వేల యూనిట్లు మిగిలి ఉంటాయి తొంభై తొమ్మిది వేల ఉంటే రెండో నెల మీ ఫండ్స్ అసెంట్ విలువ పన్నెండు వేలకు పెరిగింది అనుకుందాం అప్పుడు మీరు రెండో నెలకు పదివేలు ఇచ్చేందుకు కేవలం ఎనిమిది వందల ముప్పై మూడు యూ యూనిట్లు విక్రయిస్తారు అప్పుడు మీ దగ్గర ఇంకా తొంభై ఎనిమిది వేల ఒక్క వంద అరవై ఏడు యూనిట్లు అందుబాటులో ఉంటాయి ఇలా మీరు ప్రతీ నెల లెక్క వేసుకోవచ్చు మీ ఫండ్ మంచి పనితీరు కనబరిస్తే మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి మీ యూనిట్లు అలాగే ఉంటాయి లేకుంటే మీ పెట్టుబడి త్వరగా పూర్తయిపోతుంది అంటే మనం పది లక్షలు పెట్టి లక్ష యూనిట్లు కొంటే దాన్ని రేటు ప్రకారం ఎప్పుడైతే రేటు ఉంటుందో ఆ రేటు ప్రకారం యూనిట్లను ఖర్చు చేసుకుంటూ వస్తే ఆ యూనిట్లు ఎంత ఒక్క యూనిట్ ఎంత రేటు పడుతుంది దాని మీదకి వెళ్ళి మనకు ప్రతీ నెల పదివేలు కావచ్చు పన్నెండు వేలు కావచ్చు ఇలా ఇగో మీరు నెలకు లక్ష రూపాయలు కావాలనుకుంటే ఒకేసారి లక్ష రూపాయలు కావాలనుకుంటే యాభై ఐదు లక్ష కోటి యాభై ఐదు లక్షల యాభై వేలు పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉంటుంది ఇక రిటర్న్స్ ఆర్షిక రిటర్న్స్ ఎనిమిది శాతంగా ఉందని అనుకుంటే మీకు నెలకు లక్ష రూపాయలు అందుకునే అవకాశం కూడా ఉంటుంది ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత మీ పెట్టుబడి రిటర్న్ అంటూ ఒకటి పాయింట్ ఫిఫ్టీ కోట్లు అలాగే ఉండగా అంటే మనం ఎంత కోటి యాభై ఐదు లక్షలు ఇచ్చినాం కదా అవి అట్లనే ఉంటాయి అట్లే ఉండగా మీకు నెల నెల పింఛి లక్ష అందుతుంది మెచ్యూరిటీ తర్వాత మీ పెట్టుబడి మీకు తిరిగి వస్తుంది అంటే మనం ఏదైతే కోటి యాభై ఐదు లక్షలు పెట్టినామో అవి మనై మనకు రాగా నెలకు లక్ష రూపాయలు ఇరవై ఐదు నెలల పాటు ఇరవై ఐదు నెలల పాటు నెలకు లక్ష రూపాయలు మనం పింఛి పొందవచ్చు చూసిరు కదా చూసిరు కదా నెలకు లక్ష రూపాయల పింఛి అంటే అందరూ లాస్ట్ వరకు చూసిరు కదా మీకు అర్థమైంది ఏంది మన దగ్గర నిజంగా అంత డబ్బు ఉంటే అంత డబ్బు అంటే ఇప్పుడు అందరి దగ్గర అంతంత ఉంటుంది పది లక్షలు ఎగ్జాంపుల్గా పది లక్షలున్నా పది లక్షలకు నెలకు పన్నెండు వేల రూపాయల కాడికి పెంచి పొందిన కానీ మన పది లక్షలు మనకు రావడం అంటే కూడా బెనిఫిట్ కదా మరి ఆ కోటి యాభై ఐదు లక్షలు పెట్టి నెలకు లక్ష రూపాయలు పొందాలంటే ఆ ఉన్నోళ్ళ దగ్గర ఉంటుండో చెప్పలేం ఇన్కమ్ ట్యాక్స్ ఇవి అవి కట్టుకుంటా ఇవాళ రేపు పది పదిహేను కోట్లు కూడా మెయింటైన్ చేస్తే ఉంటారు అట్లాంటి కోటి యాభై ఐదు లక్షల పేద లెక్కేం కాదు కానీ మన చిన్న జీవితాలకు పది లక్షలు ఉండి పది లక్షలు అట్లనే ఉండంగా మనకు నెలకు పన్నెండు వేల ఒక పింఛన్ వచ్చినా కానీ కరెక్ట్ కదా కాకపోతే దీనికి చదువుకున్న దిమాగ్ కావాలి మంచిగా ఖర్చు పెట్టాలి లేకపోతే మనకు వచ్చే రిటర్న్స్ కాదు ఉన్న పది లక్షలు కూడా పోతాయి అటే అవుతుంది అన్నట్టు ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఇటువంటిది నిజమే అనుకుంటే వాళ్ళు కింద కామెంట్ పెట్టుర్రీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయరి